హాయ్ అండి, వెల్కమ్ టు పద్మ హోమ్ ఫుడ్స్. నేను పద్మ. ఈరోజు మన ఛానల్లో ఈ సంవత్సరంలో మనకు కొత్త రైస్ వస్తూ ఉంటాయి కదండి, ఈ కొత్త బియ్యంతో బెల్లన్నం వండితే చాలా స్వీట్గా ఉంటుంది. అలాగే ప్రసాదాలకి లేదంటే ఎప్పుడైనా పిల్లలకు చేసి పెట్టాలన్నా ఇలా బాగుంటుంది అన్నమాట. ఇందుకోసం నేను వడ్ల నుంచి తీసిన బియ్యాన్ని ఈ విధంగా ఒక 1 కప్ వరకు తీసుకుంటున్నానండి. ఇది లేట్ అయిందండి పోస్ట్, నేను బెల్లన్నం చేసి చాలా రోజులు అవుతుంది. ఈ విధంగా రైస్ని ఒక 1 కప్ వేసుకున్నాం కదా, శుభ్రంగా ఒక 2-3 సార్లు వాష్ చేసుకుని తీసుకోవాలి. తర్వాత ఇందులోకి ఏ కప్పుతో అయితే మనం రైస్ తీసుకున్నామో అదే కప్పుతో చిక్కటి పాలని 1 కప్ వేసుకోవాలి. తర్వాత అదే కప్పుతో 4 కప్పుల వరకు వాటర్ని యాడ్ చేసుకోండి. ఈ విధంగా 4 కప్పులతో వాటర్ని వేసుకుంటే మనకు రైస్ అనేది మెత్తగా ఉడుకుతుందండి. ఈ విధంగా వాటర్ వేసుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన గిన్నెను పెట్టుకొని పొంగు వచ్చే వరకు కుక్ చేసుకుంటూ ఉండండి. ఈ విధంగా చూడండి, పొంగు వచ్చిన తర్వాత రైస్ కూడా మనకి తొందరగా ఉడికిపోతుంది. ఇక్కడ రైస్ని ఉడికిందా లేదా చెక్ చేస్తున్నాను. రైస్ అయితే ఉడికిపోయిందండి, కానీ మనం బెల్లన్నం ప్రిపేర్ చేసుకుంటున్నాం కాబట్టి ఇందులోకి ఎసరు కూడా ఉంది కదా, ఇలా ఎసరంతా ఎగిరిపోయేటట్టు అన్నం మొత్తం మెత్తగా ఉడికించుకోవాలి. తర్వాత ఇందులోకి ఏ కప్పుతో అయితే రైస్ తీసుకున్నామో అదే కప్పుతో 1 ముప్పావు అంటే 2 కప్పులకి కొంచెం తక్కువ బెల్లాన్ని తీసుకుంటే మనకు బెల్లన్నం స్వీట్నెస్ కరెక్ట్గా ఉంటుంది. కావాలనుకున్న వాళ్ళు 2 కప్స్ వరకు కూడా బెల్లం యాడ్ చేసుకోవచ్చు. ఈ విధంగా బెల్లం వేసుకొని మొత్తం అంతా మిక్స్ చేసుకొని ఇప్పుడు మరొక స్టవ్ పై చిన్న కడాయి పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఘీ వేసుకోండి. ఘీ వేడైన తర్వాత ఇందులోకి సన్నగా కట్ చేసిన 1 కొబ్బరి ముక్కలు అలాగే 2 డ్రై ఫ్రూట్స్ వేసుకోండి. ఇక్కడ 1 కొబ్బరి ముక్కలు అనేవి సన్నగా కట్ చేసి వేసుకొని బెల్లన్నంలో యాడ్ చేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. ఈ విధంగా ఇవి ఫ్రై అయిన తర్వాత ఇందులోకి 1-2 కిష్మిష్లను కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోండి. ఇవన్నీ కూడా కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ రాగానే స్టవ్ని ఆపేసి మనం ముందుగా కుక్ చేసుకుంటున్న బెల్లన్నంలోకి యాడ్ చేసుకోవాలి. నెయ్యితో పాటుగా యాడ్ చేసుకోవాలండి, టేస్ట్ బాగుంటుంది. అలాగే 1/2 టీ స్పూన్ వరకు యాలకుల పొడిని కూడా వేసుకొని మొత్తం అంతా కూడా బెల్లన్నం మిశ్రమానికి పట్టే విధంగా కలుపుకోండి. చూడండి, బెల్లన్నం అనేది ఎంత మెత్తగా చాలా పర్ఫెక్ట్గా అయిపోయింది. ఈ విధంగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని 1-2 నిమిషాల పాటు సిమ్లో కుక్ చేసుకోవాలి. చూడండి, బెల్లన్నం అనేది పర్ఫెక్ట్గా రెడీ అయిందండి. ఈ విధంగా 2 నిమిషాలు కుక్ చేసుకుంటే మనకు బెల్లన్నం అనేది రెడీ అయిపోతుంది. స్టవ్ని ఆపేసి 1 సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని ప్రసాదంగానైనా లేదంటే ఇంట్లో చిన్నపిల్లలకి ఎప్పుడైనా ఈ విధంగా చేసి పెట్టాలన్నా కూడా సింపుల్గా ప్రిపేర్ చేసేయండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. కొత్త రైస్తో చేసి ఇంకా టేస్ట్ చాలా బాగుంటుంది అనేసి నేను ఈ విధంగా బెల్లన్నం ప్రిపేర్ చేశానండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.